मुगर कल स्ना पने रोजु पोदन इदे गोड़ हलो मिम्मे अम्मा कॉलेज के गोपी अने रोजूना ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకొని వచ్చాను. మీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్ లో వస్తున్నామమ్మా. దిగే ముందు టాయిలెట్ కి వెళ్లి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. ఆ చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు. ఏదైనా ఆఫీస్ కి వచ్చే కలవాలి. ఓకేనా? అబ్బా, ఈ బ్రోకర్ కార్డ్ మన గురించి అందరికి చెప్పేసాడేమో. ఆటో ఆటో లగ్డి కపుల్ పోని 40 రూపాయలు అవుద్ది. कलेक्टर पन अच्छे बैक 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 सर मार्केट दाका वेल्लाली बंड स्टार्ट रेडी उ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేడో గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో. మన ఇద్దర్ మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి. కొని అరే రాకండి పొట్టిట్లో సూపర్ రా త్వరగరా. नमस्ते नमस्ते हाँ नमस्ते नमस्ते कुचन 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 अब्बा इन्हें तो सेवा रा नमस्ते 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 चूसे वा कमिशन ऑफिस लो पंजेर डुंटे ऐंतह मरिया दो ने नींट लो उन्होंने मियांदर की चाले सेफ्टी करा टमाटर ला किलो पनेंडा माँ पनेंडा इन्हें तेरे बंडी में देने में तो क्या इस्तुंटे नू पनेंडा నన్ను మోసం చేయలేవు. నేను 8 ఇస్తా. సరే తీసుకుందాం. అది ఒక కేజీ, ఇది ఒక కేజీ ఇచ్చే. వద్దమ్మా, డబ్బులు వద్దు. నో 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 నో, మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు. చూచినా, నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటివి నాకు అసలు నచ్చు. సరేనా? కమిషన్ ఉంటాను పిలిచావమ్మా. నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, చెప్పింది చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతున్నామ్మా, నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సు వచ్చారు మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి, కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో, నాది కాదండి. చిన్నా చిన్నా బైక్ తీ. చిన్నా ఎందుకమ్మా, అతను ఎందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా, నేను ఒక్కడే వెళ్ళిపోతా, నా వల్లగా తెల్లై. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు. మంచి కుర్రాడు,
కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డిటైల్స్ ఇప్పుడు అవసరం అమ్మా. మీరే చెప్పారుగా ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. ఆ చిన్న సార్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రండి. నేను రాను. నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? పదా. जनरल चूसी अंदर भयपड़ता अम्मा के ना सो मन चूस अभी नचिंद मार्केट इंटे कार बोट नड़पमें బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు. నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒకటేనే వచ్చా? అబ్బా ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు. మీ అంత బుర్రకొడ నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్ లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ బలే డీల్ చేస్తారండి. హలో ఎక్కడ ఉన్నారండి? అరే నేను బోట్ సరిగ్గా నడపలేదని ఇదుకు నిలిపోతారేంటండి? రండి వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు. పారిపోయాను. పైకి లాగు. అయ్య బాబు టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు త్వరగా వచ్చి కాపాడు. ఉండండి వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది. కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. నర్మే కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 డిగ్రీస్ లో ఉందిరా జ్వరం. చూడండి చంటి అమృతం కానీ ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటావు? ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్ ఇస్తున్నా. అబ్బా జబ్బా జబ్బా అదేబా. ఏంటి రన్నింగ్ కామెంట్రీయా? కాదు జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్. 32 చోట్ల టచ్ చేసావు. హిందూ మూలంగా 50 మందికి తెలియజేయని ఎవరిగా మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్నా దగ్గర తీసుకురావద్దు. మీరే పరిష్కరించుకోండి. లేదంటే మరీ కాదంటే మా పొట్టోడు బాగా పరిష్కరిస్తాడు.